అవుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? సీక్రెట్ కాదు, ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇద్దరికి ఇంకా పూర్తిగా పొసగలేదేమో. అవునా? ఎందుకు అంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, మన చంద్రబాబు గారు ఇప్పుడు ఈ సభలు ఏవైతే జరుగుతున్నాయో రోజుకి ఒకటో రెండో, ఇవన్నీ అప్పుడు అనౌన్స్ చేసింది ఏంటి, ఇద్దరు కలిసి అని. అవును, ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజులు 25వ తారీఖు దాకా తిరుగుతారు, దాదాపుగా 300 వాటిలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడని. కానీ పవన్ ని లేకుండా ఉట్టి చంద్రబాబే తిరుగుతున్నారు. అంటే అర్థం ఏంటి, రెండు కోణాలు. అంటే అప్పుడు అన్నది ఏంటంటే 3వ తారీఖు జనవరి 3 ప్రకటన చేసేస్తారు, సంక్రాంతి క్లారిటీ వచ్చేస్తుంది, ఇద్దరు సభలు ఉంటాయి అన్నారు. అది అవ్వలేదు, క్లారిటీ రాలేదు కాబట్టి మరి ఇంకా ఆయన సింగిల్ రాలేదు. అదే దానికి మోడీ వచ్చి చెప్పక్కర్లేదు, సోనియా గాంధీ చెప్పక్కర్లేదు కదా, వీళ్ళిద్దరు కూర్చుని నిర్ణయమే కదా. అంటే 170 సీట్లు వీళ్ళిద్దరు పనిచేసుకుంటే రేపు పొద్దున్న ఒకవేళ బీజేపీతో కలవాల్సి వస్తే ఇంకా వాళ్ళకి కేటాయించిన సీట్లు ఉండవు కదా, అందుకని ఎదురు చూస్తున్నారేమో. అది అది ఉంటే అప్పుడు వీళ్ళిద్దరిలో కొంచెం త్యాగం చేసుకోవాలి, అంతే. పంపకాల అయిపోయింది, ఇంకా ఎలా త్యాగం చేస్తే, ఇదిగో మీ దాంట్లో ఈ 4 ఈ నా దాంట్లో నేను ఇది ఇస్తానని చెప్పుకోవాలి, అంతేగాని వాళ్ళు ఏమో వస్తానని నీతో ఏం చెప్పలేదు కదా, అయిపోయింది. కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ఆగడం, అంటే అదొక రీజన్ ఏమో అంత సీన్ అయితే కాదు. ముందు వీళ్ళిద్దరికి ఏదో క్లారిటీ రాలా, ఇతను ఎన్ని సీట్లు అడుగుతున్నాడో అని ఇవ్వలేకపోవడం, ఇతను అడిగే ముఖ్యమంత్రి షేరింగ్ ఏమన్నా అడుగుతున్నాడు, ఎందుకంటే ఇతని మీద ప్రెషర్ ఉంది. ఈవెన్ ముద్రగడ హరిరామ్ జోగ ఇలాంటి వాళ్ళకి